बीजेपी राष्ट्र प्रधान कार्यदर्शी बंगारु श्रुति भद्राद्री कोत्तगूडेम जिल्लालो पर्यटिंचारु। पार्टी संस्थागत बलोपेतं भविष्यत् कार्यक्रमाल तीरुपै कार्यकर्तलतो चर्चिंचारु। पन्ना प्रमुखुल निर्माणंतोने जीआरएस कु चेक पेडतामंटुन्न बीजेपी राष्ट्र प्रधान कार्यदर्शी बंगारु श्रुतितो रिपोर्टर उदयराज फेस टू फेस। పై బీజేపీ తెలంగాణ అధిష్టానం దృష్టి సారించింది। ఇప్పటికే అందులో భాగంగా బీజేపీ జిల్లాలకు కూడా పూర్తిగా ఇన్ఛార్జిలతో పాటు కో ఇన్ఛార్జిలను కూడా నియమిస్తుంది। అందులో భాగంగానే ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బంగారు శృతి గారు కూడా ఇక్కడ పరిశీలన కమిటీలన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు। పూర్తిగా ఇప్పుడు పరిశీలకరంగా ఉండే పార్టీని జిల్లా యంత్రాంగానికి సంబంధించి జిల్లాలో కూడా పూర్తిగా పార్టీని బలోపేతం దిశగా చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ నాయకులను క్యాడర్ని కూడా ఉత్సాహపరిచేందుకు ఆమె ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిశీలన ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। చెప్పండి, మీ పర్యటనకుల అంతరార్థం ఏంటి? అసలు ప్రస్తుతం పార్టీ వైఖరిస్తున్న మొత్తం ఎలాంటి పరిస్థితులను ఆ విధంగా అంటే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 2 ఏళ్ల ముందుగానే పార్టీ కూడా పరుగులెత్తే ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్ గారు అధికారంలోకి వచ్చాక? ప్రస్తుతం మీరు ఎలాంటి సమస్యలను ఈ జిల్లాలో చూస్తారు? పార్టీ క్యాడర్కి ఎలాంటి సూచనలు ఇచ్చారు? ఈరోజు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి రావడం జరిగింది। ఇక్కడ జిల్లాలో మండలాలు మరియు బూత్ కమిటీలు బలోపేతం చేయాలని రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ ఆదేశించిందన్నమాట। పోయిన ఎన్నికల్లో లేదా ఈ రాబోయే ఎన్నికల్లో మొన్న బండి సంజయ్ గారు నాయకత్వంలో మీకు తెలిసిందే దుబ్బాక ఏ రకంగా పనిచేశాము లేదా జీహెచ్ఎంసీలో ఏ రకంగా పనిచేశాము అనేది। ఇప్పుడు రాబోయే రోజులలో 2023లో తెలంగాణలో పవర్కి రావాలంటే ప్రతి బూత్ కమిటీ కూడా బలోపేతం అవ్వాలి। దానికి మొత్తం రాష్ట్రంలో కూడా బూత్ కమిటీలు వేయాలి, మండల కమిటీలు వేయాలి, మోర్చా కమిటీలు వేయాలి అని ప్రతి మా ప్రధాన కార్యదర్శులు ముగ్గురం ఉన్నాము। మా ముగ్గురికి కూడా జోనల్ వైస్గా డివైడ్ చేశారు। ఆ డివిజన్లోనే నాకు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా వచ్చింది। ఆ విధంగా పర్యటనలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి రావడం, ప్రతి ఒక్క కార్యకర్తతో కలిసి ఈ జిల్లాలో మండల కమిటీలు మరియు బూత్ కమిటీ ప్రతిష్ఠించాలని చాలా ముఖ్యమైన నాయకులతో అవ్వడం జరిగింది। ఎందుకంటే రాబోయే రోజులలో మేము గుజరాత్లో గెలిచిందైనా కానీ లేదా యూపీలో గెలిచింది ఎందుకు అని అంటే కేవలం మాకు పన్నా ప్రముఖ వరకు ఒక పన్నాలో 60 మంది ఓటర్లు ఉంటే ఆ పన్నా ప్రముఖ వరకు కూడా మాకు చేయాలని కేంద్ర పార్టీ ఆదేశించింది। దాన్ని బలోపేతం చేద్దామని ఈరోజు ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతము, గిరిజన ఓటర్లతో కూడుకున్న ప్రాంతం। అయితే ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నది ఏంటంటే గ్రామీణ ప్రాంతాలకు బీజేపీ చేరువ కాలేదు, ఇప్పట్లో బీజేపీ ఈ వైపు బలోపేతం కూడా అయ్యే పరిస్థితి లేదని కూడా గతంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి। ఈ ప్రాంతాలకు కూడా బీజేపీ చేసింది ఏమీ లేదు అని కూడా ప్రధానంగా అవి దృష్టికి మీడియా దృష్టికి తీసుకొస్తాం, మీరేమండి? అది చాలా తప్పు। ఒకవేళ ప్రాంతం ఒకవేళ కనుక విలేజెస్కి రాలేదు అని అంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చే పిఎం కిసాన్ నిధి ఏ రకంగా వారికి చేరుతుంది? 6000 ఇదంతా కూడా ఇక్కడున్న కేసీఆర్ గారు తప్పు ప్రచారం చేస్తున్నారు, ఏమి రావట్లేదని మీరు చూస్తూనే ఉన్నారు। ఎన్ని రహదారులు ఈ తెలంగాణ ప్రదేశానికి ఇచ్చారు లేదా ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఆమోదం పలికింది, కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వం దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవట్లేదు। ఇప్పుడు మాకు రహదారులు ఎన్నో ఇచ్చింది కానీ ఇక్కడున్న ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ కేంద్ర పార్టీకి వెళ్ళి మాకు ఈ విధంగా కావాలి అనేది మాత్రం అడగట్లేదు। కేంద్ర పార్టీ మాత్రం ఎక్కడ కూడా విభేదం చూపించకుండా ప్రతి రాష్ట్రానికి వాళ్ళకి దీనికి అవసరం ఇది అవసరం అని వాళ్ళే ఐడెంటిఫై చేసి మరి ఇస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని కరెక్ట్గా యూటిలైజే చేయట్లేదు। కనీసం వెళ్ళడానికి వీళ్ళకి ఏం నామోషియో తెలీదు, ఎవరు కూడా వెళ్ళి మేము అడిగితే ఎక్కడ తక్కువైపోతాం? మీరు చేసే ప్రజల గురించా లేకపోతే వ్యక్తిత్వం గురించా? కేవలం కమిషన్లు కావాలా? వాళ్ళ సొంత మనిషి వస్తే కమిషన్లు తినడం, ఇక్కడ ప్రజల్ని మా కార్యకర్తలని వాళ్ళని అనవసరంగా ఇరికించడం కేసులలో, ఇది తప్ప కేసీఆర్ గారు ఏమి చేయట్లేదు, టీఆర్ఎస్ పార్టీ నాయకులైనా కానీ ఎవరు అసలు మాట్లాడుతున్నారు? కేసీఆర్ గారు తప్ప మీరు ఎవరైనా చూసారా ఏదైనా మినిస్టర్ని మాట్లాడేది? మినిస్టర్ని మాట్లాడినవారు తీసేశారు, మినిస్టర్ కేసీఆర్ గారితో ఏమన్నా అడిగితే వారు అంతే అవుట్, మీరు పార్టీ నుండి అవుట్। పార్టీలో అంటే ప్రధానంగా ఇప్పుడున్న ప్రస్తుతం చర్చ పార్టీలో ఈటల చేరిక తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే సుమారు 400 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ క్షేత్రస్థాయి కేడర్ కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలతో కూడా బీజేపీ అధిష్టానం టచ్లో ఉందని చెప్పి ప్రచారం కూడా జరుగుతుంది, దీన్ని ఏ విధంగా చూసాం? మీ దృష్టికి ఏమి? అందరికీ తెలుసు రాబోయే రోజులలో పార్టీ రాబోతుంది, బీజేపీ పార్టీ ఇక్కడ మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం। అసంతృప్తిలో చాలామంది ఉన్నారు,
ఇక్కడ కొత్తగూడెంలో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదని ఉంది బండి సంజయ్ గారి నాయకత్వంలో రేపు మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అంటే వాళ్ళు బలోపేతం అవుతారు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే మేము కూడా చూపించుకోగలుగుతాము అనేది వాళ్ళకు కూడా ఉంది సో ఆ రకంగా వాళ్ళు వస్తున్నారు మేము స్వాగతిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా మా కేంద్ర పార్టీ అమిత్ షా గారు లేకపోతే జేపీ నడ్డ గారు లేదా నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారని పార్టీలోకి ఎవరు వచ్చినా కానీ లేదు అనకూడదు కొత్త పాత లేదు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి కండువా ఈ కండువా కప్పుకున్నారు అని అంటే వారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మేము ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తాం ఈ పార్టీలోకి మొత్తంగా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి భారతీయ జనతా పార్టీ చాలా చేసింది ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు జాతీయ రహదారుల శాంక్షన్ విషయంలో కూడా కేంద్రం ఖచ్చితంగా దాని పాత్ర అయితే ఎంతైనా ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో నరేంద్ర మోడీకి క్షేత్రస్థాయిలో ఉన్న స్టామినాని భారతీయ జనతా పార్టీని అదిలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా కృషి చేస్తుంది అని చెప్పేసి ఇప్పటికే పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న పన్నా ప్రముఖులను బూత్ ఇన్ఛార్జ్లను నియమించుకునే దిశగా రెండేళ్ల ముందుగానే పార్టీ కూడా కార్యాచరణ ప్రారంభించింది భవిష్యత్ ఎన్నికల్లో ఒక బలమైన పార్టీగా బీజేపీ తెలంగాణలో అవతరిస్తుందని చెప్పి అధికారంలో కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పి బంగారు శృతి గారు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కెమెరామెన్ అనంత్ ఉదయరాజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.